హాయ్ ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా వచ్చేసి మన ఛానల్లో D14లో రాజుగారు కంటెస్టెంట్గా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి అయితే మన ఛానల్లో రీసెంట్గా అయితే వీడియో పోస్ట్ చేయడం జరిగింది. మరి ఆ వీడియో పోస్ట్ చేయడం గురించి చాలామంది అడుగుతున్నారు. అన్న మనకి D14లో మనకి ఓల్డ్ కంటెస్టెంట్ని అంటే మనకి డీ సీజన్లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా, లైక్ మనకి పీయూస్ గారు కానివచ్చు, లేదంటే మనకి జత్రి గారు కావచ్చు, ఇక మనకి చాలామంది కంటెస్ట్ ఉన్నారు, పండుగ గారు కానివచ్చు, సోమేశ్ గారు కానివచ్చు, వీళ్ళు ఎవరైనా మళ్ళీ మనకి కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా D14లో అని చెప్పేసి ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే మనకైతే అడుగుతున్నారండి. మరి మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది, రాజీవ్ గారు మనకి కంటెస్టెంట్గా వచ్చే ఛాన్స్ అయితే చాలా వరకు లేవని చెప్పడం జరిగింది. ఆ వీడియోలో వచ్చేసి వస్తే మనకి కొరియోగ్రాఫర్కి వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. రాజీవ్ గారు వచ్చేసి మనకి D14లో వచ్చేసి మరి D14 రూల్స్ వచ్చేసి మనకి మేబీ మనకి పాత కంటెస్టెంట్ తీసుకునే అవకాశాలు అయితే లేవన్నమాట. మొత్తం అందరూ కొత్త వాళ్ళని తీసుకునే ఛాన్స్ అయితే ఉన్నాయి కాబట్టి పక్క రాజీగారిని కంటెస్టెంట్గా తీసుకోరు. అండ్ సేమ్ టైం మనకి సోమేశ్ గారు కానివచ్చు, లేకపోతే పీయూస్ గారు కానివచ్చు, వీళ్ళెవ్వరూ కూడా మళ్ళీ మనకి D14లో కంటెస్టెంట్గా వచ్చే ఛాన్స్ అయితే చాలా వరకు అయితే లేవండి. చాలా చాలా బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మనకి పాత వాళ్ళు ఎవరైనా D14లోకి వస్తే కనుక మాస్టర్గా వస్తారన్నమాట, లైక్ మనకి పండుగ గారు ఈ D14లో మాస్టర్గా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. చూద్దాం మరి రావచ్చు, చాలా వరకు అవకాశాలు అయితే ఉన్నాయి. మరి D14లో ఏ కంటెస్టెంట్కి ఏ మాస్టర్ కొరియర్ చేస్తున్నారు కూడా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదండి. ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉండండి, మనకి D14 ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో ఇస్తూ ఉంటాం, ఖచ్చితంగా వాచ్ చేస్తూ ఉండండి. మరి ఓవరాల్గా చెప్పాలంటే మనకి D14లో మన పాత కంటెస్టెంట్ మేబీ ఉండకపోవచ్చు అన్నమాట. కంటెస్టెంట్గా వచ్చేసి మేబీ వస్తే ఎవరైనా మాస్టర్గా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందని చెప్పేసి అయితే ఖచ్చితంగా మీరేమనుకుంటున్నారు, D14లో మన పాత కంటెస్టెంట్ ఎవరైనా వచ్చి కండిషన్గా వస్తే బాగుంటుందా, లేదంటే ఎవరైనా మాస్టర్స్గా వస్తే బాగుంటుందా, వస్తే ఎవరు వస్తే బాగుంటుంది, మీ ఒపీనియన్ అయితే క్రింద అయితే కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మరిన్ని వీడియో వచ్చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.